ఈరోజు టాపిక్ కన్వర్షన్ ఆఫ్ బైనరీ నెంబర్ టు డెసిమల్ నెంబర్ అండ్ డెసిమల్ నెంబర్ టు బైనరీ నెంబర్ సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇంక్లూడింగ్ పాయింట్ వాల్యూస్ అంటే మామూలుగా ఫ్రాక్షన్ వాల్యూస్ని కూడా ఎలా కన్వర్ట్ చేద్దాం అనేది ఈ వీడియో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ టు బైనరీ డెసిమల్ నెంబర్ అంటే 0 to 9 నెంబర్స్ బైనరీ నెంబర్ అంటే 0 and 1 నెంబర్స్ సో ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుంటున్నాను 17 కనుక చేస్తే అంటే మామూలుగా 2తో చేస్తే ఫస్ట్ అంటే 216 1 అనేది శేషం వస్తుంది ఆ శేషం అనేది ఏమంటారు ఫస్ట్ వచ్చేదాన్ని ఎల్ఎఫ్జి అంటాను లీస్ట్ ఈస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ వన్స్ అగైన్ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అంటారు అంటే తక్కువ వాల్యూ అన్నట్టు నెక్స్ట్ ఈ 8ని మళ్ళీ నేను 2తో చేస్తాను అంటే 2 4 8 వచ్చే శేషాన్ని పక్కకు రాస్తాను నెక్స్ట్ ఈ 4 మళ్ళీ నేను 2తో చేస్తాను 2 వస్తుంది వచ్చే శేషన్ పక్కకు రాస్తాను మళ్ళీ ఈ 2ను 2తో చేస్తే 1 వస్తుంది ఈ 1 అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అంటే ఇది నార్మల్గా ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఎంఎస్డి నుండి స్టార్ట్ అయ్యి ఎల్డి వరకు పోతుంది అంటే నెంబర్ ఎలా రాస్తాను 1 0 0 0 1 సో 17 కింద సఫిక్స్లో 10 రాశానంటే ఇది డెసిమల్ నెంబర్ అన్నట్టు కింద 2 రాస్తే ఇది బైనరీ నెంబర్ అన్నట్టు అంటే 17 అనే డెసిమల్ నెంబర్ ఈక్వలెంట్ ఎంత అంటే బైనరీ లోపల 1 0 0 0 1 వే మామూలు కింద సఫిక్స్లో 2 రాశానంటే డెసిమల్ నెంబర్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం వీటికి సో 4ని కనుక చేస్తే 4 అనేది డెసిమల్ నెంబర్ దాన్ని బైనరీ నెంబర్ కన్వర్ట్ చేస్తే 2తో చేస్తాను శేషం 0 వచ్చింది అది మీద రాశాను నెక్స్ట్ మళ్ళీ 2ను 2తో చేస్తాను 1 వచ్చింది ఇక్కడ 1 అనేది 2 1 అంటే మామూలుగా విభాగం అయితే రిమైండర్ ఏదైతే ఉందో రిమైండర్ ఇక్కడ రాస్తాను రివ్ ఇక్కడ రాస్తాను మామూలుగా విభాగం వచ్చేసి 1 వచ్చింది శేషం వచ్చేసి 0 వచ్చింది అంటే 1 0 0 సో బేస్ 2 రాస్తే బైనరీ నెంబర్ అది సింపుల్ ఇంకొక నెంబర్ చూద్దాం 7 విషయానికి వచ్చేసరికి 2 3 6 వస్తుంది శేషం పక్కకు రాశాను 1 నెక్స్ట్ 3 కాబట్టి 2 1 2 వస్తుంది పక్కకు మిగిలిన 1 ఇక్కడ రాశాను 1 1 1 కింద నుండి పైకి వెళ్తుంది సో 1 1 1 సఫిక్స్ 2 అంటే బైనరీ నెంబర్ నెక్స్ట్ 10 కనుక తీసుకుంటే సేమ్ యాస్ ఇట్ ఇస్ 10 వాల్యూ 10 10 వస్తుంది అంటే 1 0 1 0 బేస్ 2 వస్తుంది 2 5 ఇక్కడ శేషం వచ్చేసి 0 2 2 4 4 అంటే ఇక్కడ సైకిల్ 4 పోతే ఇక్కడ 1 రాస్తాను నెక్స్ట్ 2 1 2 కాబట్టి ఇక్కడ శేషం 0 వస్తుంది ఇక్కడ 1 రాశాను సో 1 0 1 0 సో 16 విషయానికి వచ్చేసరికి చూడండి 216 శేషం 0 2 8 శేషం 0 2 4 శేషం 0 2 1 2 సో 1 0 0 0 0 సో అది మామూలుగా బైనరీ నెంబర్ ఒకటి కింద సఫిక్స్లో 2 రాశారు సో ఇవి మనం క్లియర్ తీసుకున్న ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ బైనరీ నెంబర్ నుండి డెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేస్తాను అంటే 0 1 నుండి 0 2 9 నెంబర్ కన్వర్ట్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ వచ్చింది ఇది ఫిక్స్ చేసిన 17 వాల్యూ సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఏం చేస్తాను దీనికి లాస్ట్లో ఉన్నదాన్ని ఇంటూ 2 ద పవర్ ఆఫ్ 0 నెక్స్ట్ వాల్యూ ఇంటూ 2 ద పవర్ ఆఫ్ 1 ఇంటూ 2 ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 ద పవర్ ఆఫ్ 3 ఇంటూ 2 ద పవర్ ఆఫ్ 4 వీటిని మళ్ళీ యాడ్ చేస్తూ వెళ్తుంటాడు అంటే ఫస్ట్ ఇక్కడ లాస్ట్లో ఉన్నది 1 కదా 1 ఇంటూ 2 ద పవర్ ఆఫ్ 0 ప్లస్ 0 ఇంటూ 2 ద పవర్ ఆఫ్ 1 ప్లస్ 0 ఇంటూ 2 ద పవర్ ఆఫ్ 2 ప్లస్ 0 ఇంటూ 2 ద పవర్ ఆఫ్ 3 ప్లస్ 1 ఇంటూ 2 ద పవర్ ఆఫ్ 4 సో ఇలా రాస్తే 2 ద పవర్ ఆఫ్ 4 అంటే 16 వస్తుంది అంటే 2 ద పవర్ ఆఫ్ 4 అంటే 4 ఇంటూ 4 16 వస్తుంది నెక్స్ట్ దీని వాల్యూ 0 నెక్స్ట్ దీని వాల్యూ 0 నెక్స్ట్ దీని వాల్యూ 0 8 ద పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అంటే అలాగే సేమ్ 2 ద పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 సో 16 ప్లస్ 1 17 అవుతుంది ఇది బైనరీ నెంబర్ నుండి డెసిమల్ నెంబర్ ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం సో 1 1 తీసుకున్నాను సో 1 1 తీసుకున్నప్పుడు ఇక్కడ లాస్ట్ నెంబర్ ఇంటూ 2 ద పవర్ ఆఫ్ 0 నెక్స్ట్ నెంబర్ ఇంటూ 2 ద పవర్ ఆఫ్ 1 సో దీని వాల్యూ వచ్చేసి 1 ఎందుకంటే 2 ద పవర్ ఆఫ్ 0 ఈక్వల్ 1 1 ఇంటూ 1 ఈక్వల్ 1 నెక్స్ట్ 1 ఇంటూ 2 ఈక్వల్ టు 2 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3 సిమిలర్గా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం సో 2 ద పవర్ ఆఫ్ 0 2 ద పవర్ ఆఫ్ 1 2 ద పవర్ ఆఫ్ 2 సో ఇవి రెండు జీరోస్ కాబట్టి నెగ్లిజబుల్ చేస్తున్నాను డైరెక్ట్ 2 ద పవర్ ఆఫ్ 2
2 and the value 4, 4 plus 0 plus 0 value which is 4. So next value. So same as here, same undi, oka last number add avutundi. So 1 ayindi and 4 plus 0 plus 1 and value which is 5. So next 10 ante in term paper 10 vastundi. Okka sari malli calculate cheddam. It will do to the power of 0, 0 into 2 to the power of 0, next 1 into 2 to the power of 1, next 0 into 2 to the power of 2, next 1 into 2 to the power of 3. So, this value is 8, this value is 0, this value is 2, next 0. 8 plus 2, value is 10. Next, this is a little different account. And we have fractions. Conversion of fractions of decimal number to binary number. This is a decimal number fraction, the value to binary number. So fraction then apply చేస్తున్నాం దానికి ఆపోజిట్ చేస్తే సరిపోతుంది అక్కడ డివైడ్ చేస్తున్నాం అంటే మామూలుగా నేను భాగిస్తాను ఇక్కడ మామూలుగా ఇంటూ చేద్దాం అంటే గుణిద్దాం సో ఏం చేస్తాను 0.25 ఇంటూ 2 సో వచ్చే శేషం ఎంత నార్మల్ గా ఆ శేషాన్ని అక్కడ పక్కకి రాస్తాను సో ఇక్కడ వచ్చే శేషం వచ్చేసి 1 వస్తుంది లాస్ట్ కి మిగిలేది 0 మిగిలింది 0 మిగిలే వరకు కంటిన్యూస్ చేయాలి సో ఫస్ట్ వచ్చిన వాల్యూ ఏంటి 1 సో దాని వాల్యూ వచ్చేసి 0.1 అంటే మనకు వచ్చే 1 వాల్యూ శేషం ఏదైతే ఉందో ఆ శేషాన్ని పక్కకు రాస్తూ వెళ్తాం సో ఇలా కంటిన్యూ చేస్తాం ప్రాసెస్ లాస్ట్ 0 వచ్చేదాకా సో ఇది ఫస్ట్ స్టెప్ కొడ మీకు అర్థం కాదు ఇంకొంచెం సో 0.25 ని కనుక చేశాను అనుకోండి సో 2 చేస్తే ఫస్ట్ 0.25 ఇంటూ 2 అంటే 50 కొట్టి పైనకి 0 అవుతుంది నెక్స్ట్ మిగిలిన నెంబర్ కింద మళ్ళీ రాశాను 0.5 మళ్ళీ నేను ఇంటూ చేశాను మళ్ళీ ఇంతలా సేమ్ యాజ్ ఇస్ 1 వచ్చింది నెక్స్ట్ ఇక్కడ 0 వస్తుంది ఇక్కడ 1 వస్తుంది అండ్ 8 గా ఇక్కడ లాస్ట్ వచ్చే వాల్యూ ఇక్కడ 0 వచ్చింది నెక్స్ట్ 1 వచ్చింది లాస్ట్ వాల్యూ ఎంత 0 వచ్చింది నెక్స్ట్ దానికన్నా ముందు వచ్చిన వాల్యూ ఎంత 1 ఇక్కడ 0 నెక్స్ట్ 1 సో ఏం రాస్తాను 0.01 ఇక్కడికి వచ్చేసరికి 1 వచ్చింది దీన్ని ఇంకొంచెం డిఫరెంట్ గా చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ కొంచెం క్లియర్ అవుతుంది సో 0.75 తీసుకుందాం సో 75 ని ఇంటూ 2 చేశాను ఫస్ట్ 1 సో 150 వస్తుంది 150 లోపల 1 అనేది వచ్చింది సో 1 ని పక్కకు తీసుకెళ్తాను అంటే బైనరీ నెంబరింగ్ సిస్టమ్ లో నెంబర్ కూడా నేను పక్కకు తీసేస్తాను సో మిడిల్ ఎంత 50 ఇంటూ 2 2 చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా నాకు 1 వస్తుంది సో లాస్ట్లో వాల్యూ 0 వస్తుంది సో దీని వాల్యూ ఎంత 1 అంటే 0.11 ఇంకొంచెం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 0.625 ఇంకొంచెం పెద్దగా ఉంటుంది కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది సో 625 కనుక ఇంటూ 2 చేస్తే 1250 వస్తుంది 1 పక్కకు రాశాను 250 మళ్ళీ ఈ 250 ఇంటూ 2 చేశాను అంటే 500 వస్తుంది ఇక్కడ ఏది ముందుకు రాలేదు కాబట్టి 0 రాశాను ఈ 500 మళ్ళీ చేస్తే నాకు ఆటోమేటిక్గా 1 వస్తుంది అంటే 0.101 ఇది ఫ్రాక్షన్ నెంబర్స్ని కన్వర్ట్ చేయడం అంటే డెసిమల్ నెంబర్లో ఉన్న ఫ్రాక్షన్స్ను బైనరీలో కన్వర్ట్ చేయడం ఇది సింపుల్గానే ఉంటుంది కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న రెండు మూడు ఎగ్జాంపుల్ మీరు క్యాల్కులేట్ చేస్తే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆఫ్ బైనరీ నెంబర్ టు డెసిమల్ నెంబర్ ఇది రివర్స్ సింపుల్ అండి సో ఇప్పుడు ఏం చేస్తున్నాను 0.1 తర్వాత ఏదైతే చేశానో దాన్ని మళ్ళీ చేస్తున్నాను సో అక్కడ పవర్ ప్లస్లో వెళ్తూ ఉంది అక్కడ అంటే మామూలుగా 2 to the power 0, 2 to the power 1, 2 to the power 3 అండ్ ఇలా పాజిటివ్లో వెళ్తూ ఉంది దీనికి వచ్చాక నెగిటివ్లో తీసుకురండి అప్పుడు ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది సో ఈ వాల్యూ ఎంత ఇక్కడ వరకు 0.2 to the power 0 ఇది 0.2 to the power -1 -1 అంటే 1/2 అంటే వాల్యూ వచ్చేసి 0.5 ఏంటి మనం స్టార్టింగ్ చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంతకు ముందు చేసిన వాటిని సేమ్ అవే ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం 0.11 కనుక తీసుకున్నట్టయితే సో ఇది ఏమవుతుంది ఇది 0.1కి వచ్చేసి 2 to the power -1 ఈ 1కి వచ్చేసి 2 to the power -1 -1 అంటే 1/2 -2 అంటే 1/4 సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే 2 + 1/4 3/4 3/4 అంటే ఆటోమేటిక్గా 0.75 సో ఇది బేస్ 10 ఇంతకు వచ్చిన సేమ్ వాల్యూస్ సో వీటిని బేస్ చేసుకుని మిగతా కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఏంది 0 మనం ఇంతకు చేసిన వాల్యూ సేమ్ యాసెస్ అప్పుడు ఎంత వచ్చింది 0.10 సో మళ్ళీ మనం రివర్స్లో చూద్దాం సో దీని వాల్యూ వచ్చేసి 2 to the power -1 నెక్స్ట్ 2 to the power -2 నెక్స్ట్ 2 to the power -3 1/2 + 0 1/8 సో దీన్ని చేస్తే 4 + 1 5/8 వస్తుంది 5/8 కనుక చేస్తే 0.625 ఎందుకంటే 500 చేస్తాను 500 చేసుకొని మనం 0 చేసుకున్న కొద్దీ మనకు ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది అదేమవుతుంది 0.625 అవుతుంది థ్యాంక్ యూ